సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాటి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ఉదయం స్థానిక శాసనసభ్యులు గూడ మహిపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో క్రీడల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, స్థానికులు పాల్గొన్నారు. గ్రామంలోని యువకులందరూ కలిసి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు 12 రోజుల పాటు కొనసాగుతాయని, గెలుపొందిన వారికి మొదటి బహుమతి 66,666 రూపాయలు గాను, రెండవ బహుమతి 33,333 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ తెలిపారు. ఇక్కడ మన పాటి విలేజ్ లో 24 టీమ్స్ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరుగుతుంది ఇక్కడ మ్యాచ్. ఇక్కడ మాకు మన యువకులు అందరూ ఉత్సాహంగా దీనిలో పాల్గొని వాళ్ళకి ఏది కావాలో అది మా విలేజ్ తరపు నుంచి ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు, నేను, మన ఎంపీటీసీ గోపాలన్న గారు, వార్డు మెంబర్లు అందరూ దీనికి సహకరించి ఈ టోర్నమెంట్ను మేము సక్సెస్ చేయాలని అందరం ప్రతి ఒక్కరం దీనికి కట్టుబడి ఉన్నాము. కాబట్టి ఈ టోర్నమెంట్ బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశించి ఇది 12 రోజులు ఈ మ్యాచ్ జరుగుతుంది. 12 రోజుల తర్వాత దీన్ని ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. పెద్దల సహకారంతో యువత సహకారంతో ఈ టోర్నమెంట్ చేపట్టడం జరిగింది. మన గ్రామంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్లేయర్స్ కానీ, యువత కానీ చెడుదారి పట్టకుండా మేము ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పెడదారిన పట్టకుండా ఈ మంచి మార్గంలో అందరూ దీనికోసం ఈ టోర్నమెంట్కు పాల్గొనాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్క యువత దీన్ని ఉత్సాహంగా ఈరోజు ఎలాగైతే వచ్చారో నెక్స్ట్ ఈ 12 రోజుల ఈ టోర్నమెంట్ విషయంలో కూడా 12 రోజులు కూడా ఇదే ఉత్సాహంగా అందరు యువత కూడా పాల్గొనాలి. ఈ టోర్నమెంట్ను జయప్రదం చేయాలని నేను సభాముఖంగా కోరుతున్నా.